నెల నెల 1500 రూపాయలు చెప్పున సంవత్సరానికి 18000 రూపాయలు ఇస్తారని చెప్పి ఇలాంటి అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా అందరికీ మాట చెప్పి వాళ్ళందరినీ కూడా అడ్డగోలుగా మోసం చేశా. ఈరోజు జగనే ఉండి ఉంటే ఈ పథకాలన్నీ రావడమే కాకుండా ఈ చదువుకుంటా ఉన్న ఈ పిల్లలకు విద్యా దీవెన వసతి దీవెన కింద వాళ్ళ ఫీజులు కూడా జగన్ కట్టి ఉండేవాడు, అవి కూడా మోసం చేశాడు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0% వడ్డీ కింద డబ్బులు జమ చేయాలి అది మోసం చేశాడు, అది కూడా ఇవ్వకుండా. ఇలా ప్రతి ఏరియాలోనూ కూడా ప్రతి ఒక్కరిని కూడా రైతులను మొదలు పెడితే రైతులను, చిన్న పిల్లలను, పెద్ద పిల్లలను, అక్క చెల్లెమ్మలను ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిన ఈ చంద్రబాబు ఏ ఒక్కరూ కూడా ప్రశ్నించకూడదు, ఏ ఒక్కరూ రోడ్ల మీదకి రాకూడదు, ఏ ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తా ఉన్నారు. రెడ్ బుక్ పాలనలో చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తూ ఉంటే అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు, గ్రామస్థాయిలో గ్రామ నాయకులు వీళ్ళందరూ కూడా రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి వాళ్ళు ఊర్లలో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థలను భ్రష్టుపష్టిస్తూ పోలీసులను నిస్తేదం చేస్తూ పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ ఆర్డర్ను నాశనం చేస్తూ ఉన్న పరిస్థితి ఈ గ్రామంలో, ఈ సీతారాంపురం గ్రామంలో సుబ్బరాయుడన్న కుటుంబానికి జరిగిన అన్యాయం ఒకసారి గమనిస్తే ఇక్కడే కనిపిస్తారు. ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్న వాళ్ళు, సుబ్బరాయుడన్న కుటుంబం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని, ఇదే గ్రామంలో అదే రోజు సుబ్బరాయుడన్న ఒక కుటుంబమే కాకుండా మిగిలిన 3 కుటుంబాలు కూడా బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని చెప్పి గోరూరు పెద్దిరెడ్డి కుటుంబం, నాగశేఖర్ వాళ్ళ ఫ్యామిలీ, పల్లం శేఖరు పెద్దిరెడ్డి కుటుంబం సభ్యులు, నార్పరెడ్డి వీళ్ళందరినీ కూడా ఈ గ్రామానికి సంబంధించిన ఇక్కడ నాయకుడు మన నార్పరెడ్డి వీళ్ళందరినీ కూడా చంపాలి అని ఏకంగా ఎంత దారుణంగా ఈ గ్రామంలో జరిగిన రాజకీయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఈ గ్రామంలో, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్నదానికి ఈ గ్రామంలో జరిగిన ఘటన ఒక ఉదాహరణగా కూడా చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోతుంది. ఈరోజు నిజంగా ఎంత ఆశ్చర్యంగా జరిగింది అని అంటే ఈ గ్రామస్తులు బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరినీ కూడా ఏకం చేసి దాదాపుగా 35-40 మంది ఒక చోట ఏకమై రాడ్లు పట్టుకొని తుపాకులు కూడా చూపించారు. రాళ్లు పట్టుకొని కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని వాళ్ళ గ్రామానికి వాళ్ళంతా కూడా ఇక్కడ చేయడానికి, స్వైర విహారం చేయడానికి అందరూ కూడా ఏకమవుతా ఉంటే ఇదే గ్రామంలో నివాసం అంటా ఉన్న నారపురెడ్డి ఎస్ఐకి ఫోన్ చేసింది. 9:30 గంటలకు ఫోన్ చేసి గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు, బయట నుంచి కూడా వ్యక్తులు వచ్చారు, వీళ్ళందరి చేతుల్లో రాడ్లు కనిపిస్తూ ఉన్నాయి, కత్తులు కనిపిస్తూ ఉన్నాయి, వీళ్ళ చేతుల్లో తుపాకులు కూడా ఉన్నాయి, గ్రామంలో వాతావరణం సరిగ్గా లేదు, దయచేసి గ్రామాన్ని, ఏదో జరిగే కార్యక్రమం జరగబోతా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది, దయచేసి పోలీసులు రండి అని చెప్పి నారపురెడ్డి రాత్రి 9:30 గంటలకు
ఎస్ఐకు తాను ఫోన్ చేస్తే, ఎస్ఐకు ఫోన్ చేస్తే ఎస్ఐ ఆ తర్వాత కొద్దిసేపటికి ఎస్ఐ రావడం జరిగింది. ఎస్ఐ ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్ళు వచ్చి గ్రామానికి వచ్చి గ్రామంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా చూసి ఎస్ఐ సిఐకి ఫోన్ చేయడము, డిఎస్పీలకు ఫోన్లు చేయడము వీళ్ళ కళ్ళ ముందనే కనిపిస్తూ ఉంది. చేస్తూ ఉన్నాడు కానీ ఎవడు ఫోర్స్ పంపించడు. మనుషులు కనిపిస్తూ ఉన్నారు కానీ అక్కడే, కానీ ఎవడు కూడా ఆపే కార్యక్రమం చేయరు. చేతుల్లో రాడ్లు కనిపిస్తూ ఉన్నాయి, చేతుల్లో కత్తులు కనిపిస్తూ ఉన్నాయి, మనుషులు తిరుగుతూ ఉన్నారు, మనుషులు ఏదో ఘటన జరగబోతూ ఉందని తెలుస్తూ ఉంది. అయినా కూడా ఎస్ఐ ప్రేక్షక పాత్రే పోషిస్తాడు. ఎస్ఐతో పాటు వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్ళు ప్రేక్షక పాత్రే పోషిస్తారు. ఎస్ఐ సిఐకి ఫోన్ చేస్తూ ఉన్నట్టుగా, డిఎస్పీకి ఫోన్ చేస్తూ ఉన్నట్టుగా, మిగతా వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉన్నట్టుగా వీళ్ళకు గ్రామంలో కనిపిస్తూ ఉంది. కానీ ఏ ఒక్కరూ కూడా రారు. పోలీసులు అదనపు బలగాలు రావు. సాక్షాత్తు పోలీసుల సమక్షంలో ఇదే సీతారాంపురం అనే ఇదే గ్రామం జిల్లా కేంద్రమైన నంద్యాలకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. 15 కూడా కాదు, 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. 10 కిలోమీటర్ల దూరంలో జిల్లా హెడ్ క్వార్టర్స్. ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ ఉంటాడు. ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎస్పీ ఉంటాడు. ఇక్కడ నుంచి కేవలం 10 నిమిషాల దూరంలోనే డిఎస్పీ ఆఫీసు. ఇక్కడ నుంచి డిఎస్పీ ఆఫీసు కేవలం 10 నిమిషాల దూరం. ఎస్పీ ఉండేది కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఎస్పీ ఉన్నాడు నంద్యాల హెడ్ క్వార్టర్స్ లో. ఇటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామానికి కానీ పోలీసులు కానీ పంపించి ఉండింటే, ప్రొటెక్షన్ పంపించి ఉండింటే ఈ గ్రామంలో ఘటన జరిగి ఉండేది కాదు. సాక్షాత్తు ఎస్ఐ చూస్తూ ఉన్నాడు, సాక్షాత్తు కానిస్టేబుళ్ళు చూస్తూ ఉన్నారు. వీళ్ళందరూ చూస్తూ ఉండగానే అదనపు బలగాలు ఏ ఒక్కరూ కూడా ఇక్కడికి రాకుండా 12:20 ఏకంగా స్వైర విహారం చేస్తూ ఏకంగా ఇక్కడే ఇదే స్పాట్లోనే ఈ గ్రామానికి సంబంధించిన అన్యాయమైన నాయకుడు, ఇక్కడ సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించిన ప్రోద్బలం, ఇక్కడికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళిద్దరి అండదండలు, వీళ్ళందరి అండదండలతో పోలీసులు ఎవరూ కూడా పంపించకుండా, పోలీసులు ఎవరూ కూడా ఇక్కడికి రాకుండా సాక్షాత్తు పోలీ ఎస్ఐ సమక్షంలో, సాక్షాత్తు ఇద్దరు కానిస్టేబుల్ సమక్షంలో స్వైర విహారం చేస్తూ ఏకంగా నరకడం జరిగారు. సుబ్బరాయుడిని హతమార్చారు, మిగతా ఇద్దరిని కొట్టారు, మిగతా ఇద్దరు రెండు కుటుంబాలలో కొట్టారు. చివరికి సుబ్బరాయుడు భార్య పెద్దమ్మను నరికారు. ఇవన్నీ ఇక్కడే జరిగాయి, ఇదే గ్రామంలో జరిగాయి. కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుళ్ళు కానీ ఎవరు కూడా ఆపగలిగే పరిస్థితి కూడా లేదు. ఆపగలిగిన పరిస్థితి దేవుడెరుగు, అడిషనల్ ఫోర్స్ రాకపోవడం కదా దేవుడెరుగు. చివరికి వీళ్ళు హత్య చేసిన తర్వాత 12:59 ఆ ఫోన్ చేసిన 9:30 ఫోన్ చేసిన ఎస్ఐ వచ్చినాడు. ఎస్ఐ ఊరికి వస్తే ఎస్ఐ నారపరెడ్డిని, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపో అని చెప్పి ఎస్ఐ చెప్తే నారపరెడ్డి పోలీస్ స్టేషన్లో ఉండి 12:59 అంటే 1 గంటకు జరిగిన ఘటన తెలుసుకొని పోలీస్ స్టేషన్ నుంచి నారపరెడ్డి ఎస్పీకి ఫోన్ చేస్తాడు. ఎత్తే పరిస్థితి ఉండదు. మనుషులు అక్కడే ఉన్నారు, చంపినారు వాళ్ళు. వాళ్ళని కనీసం పట్టుకోనన్న పట్టుకోండి. జరిగింది ఇన్సిడెంటు నాకు తెలుస్తూ ఉంది, నేను ఫోన్ చేస్తూ ఉన్నాను. మా ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాల దగ్గర నుంచి వచ్చిన ఫుటేజ్ నా ఫోన్లో కూడా లోడ్ అవుతా ఉంది, మీకు కూడా పంపిస్తూ ఉన్నాను. కావాలంటే చూసుకోండి, చెయ్యండి. ఎస్ఐలు అక్కడే ఉన్నారు, ఎస్ఐ సమక్షంలోనే ఇవన్నీ జరుగుతూ ఉంది అని అంటే అప్పటికి కూడా పట్టుకునేదానికి కూడా కనీసం అదనపు ఫోర్స్ రాదు. చివరికి చంపినోళ్ళు ఊరు దర్జాగా విడిచిపెట్టి వెళ్ళే పరిస్థితి. చంపేసి ఎస్ఐ సమక్షంలో, కానిస్టేబుల్ సమక్షంలో, ఇద్దరు కానిస్టేబుల్ సమక్షంలో చంపేసి
ఊరు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. చంపేసిన వాళ్ళు వాళ్ళని కనీసం పట్టుకునే నాతుడు లేడు. పోలీసులు పట్టుకునే దానికి కూడా కనీసం పోలీసులు రాలే. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 12:59 ఫోన్ చేశాడు నారపరెడ్డి ఎస్పీకి. మళ్ళీ రాత్రి 1:08 మళ్ళీ ఫోన్ చేశాడు నారపరెడ్డి ఎస్పీకి. మళ్ళీ 1:08 ఫోన్ చేసి తాము ఎస్పీ ఆఫీసుకు వస్తున్నామంటూ వస్తున్నామంటూ నారపురెడ్డి నేరుగా జిల్లా ఎస్పీకి ఫోన్ చేశాడు. అయినా పట్టించుకునే పరిస్థితి లేదు. చంపిన వాళ్లను వెళ్లిపోయేట్టుగా సహకరించిన పోలీసులు ఆ తర్వాత మళ్ళీ 3:18 మళ్ళీ ఎస్పీకి మళ్ళీ నారపురెడ్డి ఫోన్ చేశాడు. హంతకుల ముఠాలో ఒక వ్యక్తిని అతి కష్టం మీద మేము పట్టుకోగలిగినాము. ఆ పట్టుకున్న వ్యక్తిని మీ దగ్గరికి తీసుకొని వస్తాము. మీకు సరెండర్ చేస్తున్నాము. ఆ మనిషిని తీసుకోండి. మీరు అరెస్ట్ చేసి మిగతా వాళ్ళని కూడా పట్టుకునే కార్యక్రమం చేయండి అని 3:18 ఆయన ఫోన్ చేస్తాడు. మీ దగ్గరకు ఆఫీస్కి వచ్చినాము. ఆఫీస్ బయటనే మేము ఉన్నాము. దయచేసి మీరు రండి అని చెప్పి ఎస్పీకి చెప్తాడు. చివరికి ఎస్పీ రాత్రి 3:20 నారపురెడ్డికి ఫోన్ చేసి మీరు పట్టుకున్న రమణ అనే వ్యక్తిని నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించాలని చెప్తాడు ఎస్పీ. తర్వాత కొందరు పోలీసులు వచ్చి రమణను ఎస్పీ ఆఫీసులోకి తీసుకుపోయారు. ఇంత దారుణంగా జరుగుతూ ఉంది. అంటే నేను అడుగుతా ఉన్నా కొన్ని సూటు ప్రశ్నలు నేను కొన్ని అడుగుతా ఉన్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ గ్రామంలో ఈ ఘటన జరుగుతూ ఉంది అని చెప్పి మీకు ఫోన్లు వచ్చినాయి. ఫోన్లు వచ్చిన తర్వాత ఎస్ఐ వచ్చినాడు. కానిస్టేబుల్ సమక్షంలో జరుగుతూ ఉన్న విషయాలు చూశాడు. చూసిన తర్వాత కూడా ఎందుకు అడిషనల్ ఫోర్స్ ఈ గ్రామానికి రాలేదు? నా మొట్టమొదటి ప్రశ్న, ఎందుకు రాలేదు? తర్వాత ఎస్ఐ సమక్షంలోనే ఏకంగా మారణకాండ చేస్తూ మనుషులను చంపేసే స్థాయిలోకి చంపేసిన తర్వాత కత్తులతో ఇలా నరికి ఇంకా పలువురిని గాయపరిచిన తర్వాత కూడా ఎందుకు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చేసి మళ్ళీ గ్రామం వెళ్ళిపోయేదాకా వాళ్ళని ఎవరు ఎందుకు పట్టుకునే కార్యక్రమం చేసేదానికోసం కూడా ఎందుకు పోలీసులు రాలేదు? నేను అడుగుతా ఉన్నా ఈ ప్రశ్నలన్నిటికీ. ఎవరు ప్రోద్బలం ఉంది? ఎవరు ఈ పోలీసులను ఆడిస్తా ఉన్నారు? ఏకంగా ఎస్పీ, ఏకంగా సిఐ, ఏకంగా డిఎస్పీలు ఏ ఒక్కరూ కూడా అడిషనల్ ఫోర్సును పంపించుకోకుండా పగడ్బందీ ప్లాన్ ప్రకారం మనుషులను చంపేసిన వాళ్ళు ఊర్లు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి క్రియేట్ చేసి అప్పటికి కూడా ఫోర్స్ రాకోకుండా కూడా వీళ్ళు ఆపగలిగినారు అని అంటే ఏ స్థాయిలో కుట్ర జరుగుతూ ఉంది అన్నది, ఏ స్థాయిలో రాజకీయ నాయకులు పోలీసులు ఏ స్థాయిలో వీళ్ళందరూ కూడా కూడబలుక్కొని భయానక వాతావరణం క్రియేట్ చేస్తా ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. నిజంగా లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఈ ఒక ఘటనే కాదు, ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ప్రతి ఘటన ఇదే మాదిరిగా ఉంది. మనం వినుకొండకు నేను వెళ్ళా. నడి రోడ్డు మీద రఫీ అనే పిల్లోడిని నడి రోడ్డు మీద రఫీ అనే పిల్లోడిని నరికారు. ఇలాంటి ఘటనలన్నీ కూడా రాష్ట్రంలో చాలా జరిగాయి. దాదాపుగా 30కి పైగా ఇదే శ్రీశైలం కాన్స్టిట్యున్సీలో ఇంకొక రైల్వే స్టేషన్. ఈయన పేరు దాసు. వాళ్ళ కొడుకు నా దగ్గరికి వచ్చి అన్న ఇదే కాన్స్టిట్యున్సీ అన్న నాది. మా నాన్న దాసు, మా నాన్నను కూడా జూన్ 26వ తారీఖున పట్టపగులు 12 గంటలకు ఇదే మాదిరిగానే చంపారని చెప్పి దాసున ఇదే కాన్స్టిట్యున్సీ ఇదే మాదిరిగా ఫోటోలు చూపిస్తా ఉన్నాడు. ఎస్ఐ కూడా చెప్పాడు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఇన్సిడెంట్ జరగనిస్తారు, చంపేస్తారు, భయానక వాతావరణం క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితిలో కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ కేసును ఆ చిన్న చిన్న ముద్దాయిల దగ్గర చిన్న చిన్న మనుషుల దగ్గరనే ఆ కేసు ఆపేస్తా ఉన్నారు. ఆ కేసును అక్కడ ఆపితే ఇటువంటి ఘటనలు ఆగిపోతాయా? చేపించిన వాళ్ళు ఎవరు? చేయించిన వాళ్ళు ఎవరు? ఆ ఎమ్మెల్యేల పేర్లు ఎందుకు రావడం లేదు కేసుల్లోకి? ఎందుకు వాళ్ళను కూడా ముద్దాయిలుగా ఎందుకు చేర్చడం లేదు?
ఎప్పుడైతే వాళ్ళను కూడా చేర్చడం మొదలు పెడతామో, ఎప్పుడైతే చేసిన తప్పుకు, ఎందుకు ఇదే ఘటన, సుబ్బరాయుడిని చంపినారు. నేను అడుగుతా ఉన్నా, సుబ్బరాయుడిని చంపిన వాళ్ళు అదే శ్రీనివాస్ రెడ్డి, అదే శ్రీనివాస్ అనే వ్యక్తి, వీళ్ళు వాళ్ళ కాల్ రికార్డ్స్ చూస్తే వాళ్ళు బుడ్డ రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసిండరా, వాళ్ళు ఆ తర్వాత చేసిన వాళ్ళకు ఫోన్ చేసిండరా, ఆ కాల్ రికార్డ్స్ చూస్తే సరిపోదా, తెలీదా వాళ్ళు మర్డర్ జరగకముందు, మర్డర్ జరిగిన తర్వాత ఎవరికి ఫోన్ చేశారని చెప్పి వాళ్ళని చూసుకొని అది తీసుకొని వచ్చి వాళ్ళని మొక్కలు పెట్టలేరా, ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు, ఎందుకు ఆ కేసును వాళ్ళ దాకా పోనీకోకుండా ఆపుతున్నారు. ఇదే విషయం వినుకొండలో కూడా జరిగింది, ఇదే విషయం ప్రతి చోట కూడా ఇదే మాదిరిగానే జరుగుతూ ఉంది. రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయిన పరిస్థితి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ జరిగిన ఈ ఘటన ఖచ్చితంగా హైకోర్టులో గట్టిగా దీనికి సంబంధించి హైకోర్టు అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తాం. ఈ గ్రామంలో వీళ్ళందరికీ రక్షణ కాదు, ఏజెంట్లుగా కూర్చున్న వీళ్ళందరికీ కూడా రక్షణ లేదు అని భయపడే పరిస్థితి నుంచి రక్షణ ఖచ్చితంగా పోలీసులు కల్పించాలి అని చెప్పి కోర్టుల ద్వారా ఉత్తర్వులు తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఈ గ్రామంలో పికెట్ ఏర్పాటు అయ్యేట్టుగా ఖచ్చితంగా చేసి ఖచ్చితంగా వీళ్ళని కాపాడుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి. అప్పుడే డెమోక్రసీ అన్నది రాష్ట్రంలో బతికే ఉంది అన్నది కొద్దో గొప్ప కనీసం ఎవరికైనా కూడా అర్థమయ్యే పరిస్థితి అన్న కనీసం ఉంటుంది. ఇదొకటే కాకుండా హత్య చేసిన వాళ్ళను మాత్రమే కాదు, హత్య చేయించిన వాళ్ళను కూడా ఖచ్చితంగా కేసులు పెట్టాలి, ఖచ్చితంగా వాళ్ళను కూడా ముద్దాయిలుగా చేరుస్తూ ఖచ్చితంగా వాళ్ళను కూడా జైల్లో పెట్టించే కార్యక్రమం జరగాలి. ఇది ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మాదిరిగా ఇది ఖచ్చితంగా ఇవన్నీ చేస్తేనే రాష్ట్రంలో ఈ అరాచకాలు ఆగిపోతాయి. లేదనేటట్టుగా అయితే ఇదే ఎందుకు ఇదే ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఇదే బుడ్డ రాజశేఖర రెడ్డి, తాను ఆ వీడియో క్లిప్పింగ్ ఇదే తాను ఆత్మకూరులో విజయోత్సవ సభ అని చెప్పి మీటింగ్ పెట్టి ఇదే బుడ్డ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఒకసారి ప్రతి మీడియా ఛానల్కు నేను చెప్తా ఉన్నా, ఆ టెలికాస్ట్ చేయండి, మీ వీడియో ఛానల్, మీ టీవీ ఛానళ్లలో, మీ యూట్యూబ్ ఛానళ్లలో ఖచ్చితంగా ఇది టెలికాస్ట్ కూడా చేయండి. ఆత్మకూరులో విజయోత్సవ సభ పెట్టి ఒక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు, ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు, తాను మాట్లాడుతూ తాను అన్న మాటలు పట్టుదటలు ప్యాక్కి పెడతాడంట, దాన్ని ఎవరన్నా కొట్టండి చంపండి, నేను ఉండ పబ్లిక్ మీటింగ్లో పైకి మండలానికి ఇద్దరిని చంపాలంట, మండలానికి నేను అడుగుతా ఉన్నా. ఇది సోషల్ మీడియాలో ఉంది, ఇది వైరల్ అవుతా ఉంది, ఎందుకు ఆ మనిషి మాట్లాడిన మాటలేంటి, మండలానికి మీరు ఇద్దరిని చంపండి, నేను ఉంటా, నేను పోలీసుని నేను చూసుకుంటాను అంటున్నాడు. మీరు దాడులు చేయండి, మీరు చంపండి, పోలీసులు నేను చూసుకుంటాను, కేసులు నేను చూసుకుంటాను అని చెప్తా ఉన్నాడు. విజయోత్సవ సభ పెట్టి మండలానికి ఇద్దరినన్నా కానీ కనీసము చంపండి అని అడుగుతా ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దారుణంగా స్థానిక ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి చంపమని చెప్పి చెప్తా ఉంటే పోలీసులు ఎందుకు కేసు పెట్టడం లేదని అడుగుతా ఉన్నా. లా అండ్ ఆర్డర్ బతకాలి అనంటే, ఇది ఆగిపోవాలి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగిపోవాలి అనంటే చంపిన వాళ్ళను మాత్రమే ఇరికిచ్చడం, చంపిన వాళ్ళని మాత్రమే కాదు కేసులో పెట్టడం, ఆ చంపిన వాళ్లకు ప్రొటెక్షన్ ఇచ్చే వాళ్ళను కూడా ఎప్పుడైతే స్టేషన్లలో పెట్టడం మొదలు పెడతామో అప్పుడే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిలబడుతుంది. నేను ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో పూర్తిగా
లా అండ్ ఆర్డర్ చేతులు దాటిపోయే పరిస్థితి రాకమునిపే మేల్కోండి అని చెప్తా ఉన్నా. ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది, అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది, దీనిని ఆపాల్సిన అవసరం ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తించమని కోరుతా ఉన్నా. ఖచ్చితంగా జరుగుతూ ఉన్న ఈ అన్యాయాన్ని అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాము అని చెప్పి అడుగుతా ఉన్నా. ప్రతి మీడియా ఛానల్కు నేను కోరుతా ఉన్నా, ఇవన్నీ ప్లే చేయండి. కేవలం వాళ్ళని మాత్రం చంపిన వాళ్ళని మాత్రమే ఆపాకండి, చంపించిన వాళ్ళని కూడా తీసుకొని రావాలి. ఈ చంపించిన వాళ్లకు సపోర్ట్ చేస్తా ఉన్న ఈ నారా లోకేష్ అనే వ్యక్తి, ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని కూడా ముద్దాయిలుగా చేరిస్తే తప్ప నుంచి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బ్రతకదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సార్ ఇప్పుడు 59 కేసులు ఉన్నాయన్న.